మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియులందరికీ శుభాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. రండి, లూకా సువార్త 13:6-9 ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని పాటలు విందాము. ప్రభు మనందరినీ దీవించునుగాక. उठा के देखो कैसे शान से आ रहा है, हे मेरे दिल का, हे मेरे दिल का, ये जा, हे मेरे दिल का, आ रहा है मेरा मसीहा, आ रहा है, आंखें अपने उठा के देखो कैसे शान से आ रहा है, हे मेरे दिल का, हे मेरे दिल का, thank you.
సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఆ చెట్టు కంట ఎటువంటి కాయలు లేవంట. కాయలు లేకపోయేవాటికి అంటున్నాడు యజమానుడు తోటమాలిని పిలిచి పనివాణ్ణి పిలిచి, అయ్యా ఈ మొక్క మనం ఇక్కడ పెట్టాం, ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల మట్టి నేను ఎదురు చూస్తూ వచ్చాను ఏమైనా కాయలు కాతదేమని, కాని కాయలేమీ కాయలేదు, కనుక ఈ మొక్కను ఇక్కడి నుంచి తీసేస్తే మనం మరో ఆ దాని స్థానంలో మరొక మొక్క ద్రాక్ష తోట మొక్కనో ద్రాక్ష మొక్కనో లేకపోతే మామిడి మొక్కనో లేకపోతే ఇంకేదన్నా మొక్క వేద్దాం అక్కడి నుంచి తీసివేయమని చెప్పని తోట యజమాని చెప్తుంటే తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం టైమింగ్, ఈ ఒక్క సంవత్సరం కనుక నువ్వు టైం ఇస్తే నేనేం చేస్తానంటే ఆ మొక్క చుట్టూరు త్రవ్వి దాని చుట్టూ ఉండట చెత్తా చెదారం అంతా శుభ్రం చేసి దానికి కొంచెం నీరు పోసి కొంచెం ఎరువులు వేసి లేక దానికి బలమైన పోషణ పెట్టి ఒక సంవత్సరం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అప్పుడు కూడా ఫలించకపోతే అప్పుడు దాన్ని ఏం చేద్దామంటున్నాడు, నరికి వేద్దాం అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, ఆ చివరలు చెప్పండి హల్లెలూయా ఒకసారి. హల్లెలూయా. ఆ ఉద్దేశాల ప్రకారము ప్రతి జీవి ప్రతి వస్తువు పని చేయవలసిందే. 2017 సంవత్సరంలో నేను నాతో పాటు మాతో ఉన్న కొంతమంది పాస్టర్ గారు కొంతమంది కలిసి మేము సౌత్ ఆఫ్రికా పోయాం. ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చే సమయంలో ఏమైందంటే అక్కడ మమ్మల్ని ఆహ్వానించిన సంఘ కాపరి సంఘం యొక్క ఆ ఖజానాదారుడు ట్రెజరర్ ఏం చేశాడంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి నేను అడిగాను నా ఛార్జింగ్ డబ్బా కావాలని. ఆయన ఏం చేశాడంటే నన్ను తీసుకెళ్తే నాతో పాటు మాతో ఉన్న వాళ్ళందరూ మనిషి ఒకటి కొనిచ్చాడు ఆయన. ఆ ఛార్జింగ్ డబ్బా ఒకేసారి 4 ఫోన్లు ఛార్జింగ్ చేయొచ్చు. ఎన్ని ఫోన్లు? 4 ఫోన్లు. ఈ 2017 తెచ్చావు అది నాకు గుర్తులేదు. ఈ మధ్య ఒక 9 నెలల నుంచి 10 నెలల నుంచి దాన్ని చూసినప్పుడల్లా నేను ఏమనుకునేవాడంటే ఇది చానాలు పనిచేస్తుంది, మన ఇండియా అయితే నాలుగు పనిచేయవి ఛానల్ పనిచేస్తుందని పెద్దగా దాన్ని చూసి మెచ్చుకుంటా ఉండేవాడు. సుమారు 6 నెలల క్రితం ఏమైందంటే అది పనిచేయడం ఆగిపోయింది. అది నాకు వార్నింగ్ ఇవ్వలేదు,
హెచ్చరిక కూడా హెచ్చరిక ఇవ్వలేదు, వార్నింగ్ ఇవ్వలేదు. అనంతరం కదే అన్ఎక్స్పెక్టెడ్ గా మరుసటి రోజు ఉదయం పెడితే ఛార్జింగ్ అవుతులే. సరే ఇది పని చేయట్లేదు ఏమని మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టా, అక్కడ కూడా పని చేయట్లా. అదే సందర్భంలో వైర్ లో ప్రాబ్లం ఉంది అని ఇంకో ప్లగ్ తీసుకొచ్చి పెట్టా, దానికి పనిచేస్తుంది కానీ వైరు ఇది మాత్రం పని చేయట్లా. తీసుకెళ్లి దాన్ని చెత్త డబ్బాలో వేల్చి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా మీరు బాగా గమనించండి, లూకాసు వార్త ఈ 13వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టు గురించి లేదా అంజూరపు మొక్క గురించి తోట యజమానుడు తోటమాలితో చెప్పుచున్న మాట ఏమిటంటే, దీని వలన ఇక్కడ భూమి వ్యర్థము అయిపోతుంది, ఇది పలిస్తలేదు కనుక ఇది ఉండవలసిన అవసరత లేదు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అమ్మ హల్లెలూయా చెప్పండి, నేను త్వరగా ముగించి. ఎలాగా ఎక్స్పైరీ డేట్ ఉంటుందో, ఈవెన్ ఫోన్లు కూడా ఎంత బాగా పనిచేసిన ఫోన్ కూడా ఒక సమయం కానీ సమయం వచ్చేపాటికి అది వర్షన్ అప్డేట్ అవ్వదు, వర్షన్ అప్డేట్ అవ్వదు. నువ్వు ఎంత ఖరీదు గల ఫోన్ కొనుక్కో, కంపెనీ వాళ్ళు కొత్త కొత్త ఫోన్లు తయారు చేస్తూ ఉంటారు, ఈ పాత ఫోన్ పాతగా అయిపోతూ ఉంటది. నువ్వు ఎంత మంచి ఫోన్ పెట్టుకున్నా గానీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత దానికి అప్డేట్ చేసే అవకాశాన్ని కల్పించరు. ట్యూబ్ లైట్ అయినంతే, ఫ్యాన్ అయినంతే, నువ్వైనా నేనైనంతే. దేవుడు నిన్ను ఈ భూలోకంలోకి పంపించింది ఎందుకంటే నువ్వు ఫలించాలని. ఈ ఫలాల్లో చెడు ఫలాలు ఉంటాయి, మంచి ఫలాలు కూడా ఉంటాయి. కానీ మనందరం చర్చకొస్తున్నాం గనక, వాక్యము తెలిసిన వాళ్ళం గనక, మనందరం కూడా మంచి ఫలాలు పనడానికే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే గనక ఈ దేవుని యొక్క వాక్యంలో మీరు బాగా గమనిస్తే ఆ తోటమాలి అంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండనిమ్ము, నిన్ను నాతో కూడా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమని హెచ్చరిస్తున్నాడంటే, రెండు కరోనాలు వచ్చినాయి. ఎన్ని కరోనాలు వచ్చినాయి? రెండు కరోనాలు వచ్చినాయి. రెండు కరోనా నుండి నేను నిన్ను రక్షించి ఉన్నాను, కాపాడి ఉన్నాను, రక్షించి ఉన్నాను, భద్రపరిచి ఉన్నాను. ఎక్కనైనాను నువ్వు ఫలించవా, ఎక్కనైనా నువ్వు ఫలించవా. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ అమ్మ, ఆ పాస్టర్ గారి కుటుంబము ఒక ప్రమాదకరము గుండా ప్రయాణించి చావు వరకు వెళ్ళి, ఎక్కడి వరకు? చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మార్పు వస్తుందేమని చూస్తే ఎటువంటి మార్పు రాల, ఎటువంటి మార్పు రాల. కనుక ప్రియమైనట దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ ఏం మాట్లాడుతున్నాడంటే, మనందరం కూడా ఫలించేవారంగా ఉన్నామా? దేట వరకు ఫలిస్తున్నాం? సుమారు 10 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితమో ఒక కుటుంబంతో ప్రారంభించబడిన లేదా ఇద్దరు కుటుంబాలతో ప్రారంభించబడిన ఈ సంఘము దినదినము అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా క్రీస్తు సువార్తో నింపబడవలసిన సమయము నాకు తెలిసి నేను దాటిపోయింది ఏమనుకుంటున్నా, నేను సమయం దాటిపోయింది ఏమనుకుంటున్నా. కనుక చూడండి, దేవుని వాక్యం నుంచి ఒక మాట విందాం మనం, దేవుని వాక్యం నుంచి ఒక మాట విందాం. చూడండి, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ భక్తుడైనటువంటి సొలొమోను ఒక మాట చెబుతాడు. చదువుతారు ఎవరన్నా? ప్రసంగి 12:13. దాని తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలంట? మానవ కోటి దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, ఇది ఏ మానవ కోటికి ఇది. ఎప్పుడైతే నీవు నేను దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకుంటామో అప్పుడు
మనందరం కూడా పరిచయవారంగా ఉంటాం. మనందరం కూడా పరిచయవారంగా ఉంటాం. చూడండి, మత్తయి సువార్త 5:16 ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ కూడా ఒక చక్కని మాట తెలియపరిచున్నారు. ఏమని తెలియపరిచున్నారు? సౌదం చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప నీయుడి. చూసారా, అక్కడ సొలొమోను రాజేమో మానవ కోటి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలని చెప్తుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అంబేద్కర్ లో ఉన్న నగర్లో ఉన్నటువంటి అడోనాయ్ చర్చ్ సంఘస్థులు, లేకపోతే జవహర్ నగర్ లో ఉన్నటువంటి సంఘస్థులు, హైదరాబాద్ లో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఎలాగుండాలంట? మన సత్క్రియల ద్వారా వెలుగును ప్రకాశింపజేయాలి. ఎప్పుడైతే నువ్వు సత్క్రియలు చేస్తావో అప్పుడు నువ్వు ఫలిస్తున్నట్టు లెక్క, అప్పుడు మీ చెల్లి చచ్చి ఫలిస్తున్నట్టు లెక్క, అప్పుడు మీ కుటుంబం ఫలిస్తున్నట్టు లెక్క, అప్పుడు మిమ్మల్ని చూసి అనేక మంది క్రీస్తుని వెంబడించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను నన్ను రక్షించింది ఎందుకంటే, ఎందుకోసమే దేవుడు ఈ సంఘాన్ని పెట్టింది ఇక్కడ, ఎందుకంటే అందుకోసమే. అందులో భాగంగానే చూడండి, అపొస్తల కార్యాల గ్రంథము 9:15 చూస్తే అక్కడ హింసకుడు దోషకుడు అయినటువంటి సౌలు గురించి దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి సాక్ష్యం చెప్తున్నాడో ఒకసారి చూడండి. చదువుతారన్నా, అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అడోనాయ్ చర్చి సంఘ కాపరి అలాగే సంఘంలో సభ్యులు మీరందరినీ దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, అనేక మంది ప్రజల ఎదుటను, లోకంలో ఉన్న చీకటి జనుల ఎదుట వెలుగును ప్రకాశింపజేయడానికి దేవుడు నిన్ను నన్ను మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం ఫలిస్తున్నామా? మరి మనం ఫలిస్తున్నామా? ఈ పని చేస్తూ ఫలిస్తున్నావా అని అంటే మనం ఏమంటామంటే, పాస్టర్ గారు చర్చికి పోయి కూర్చుంటే ఏమొస్తుంది, డ్యూటీకి వెళ్తే 1,000 రూపాయలు వస్తాయి. ఎంత వస్తాయి? ఎంత వస్తాయి చెప్పడం ఎవరు నవరేంటి? డ్యూటీకి వెళ్తే ఎంత వస్తాయి? 1,000 రూపాయలు. చర్చికి పోతే ఏమవుతుందండి? 2 గంటలు కూర్చోవాలి, మోకాళ్ళ నొప్పులు. ఆ పాస్టర్ గారు పాస్టర్ గారు పాడిందే పాడతారు, పాడిందే పాడతారు, చెప్పిందే చెప్తారు అని చెప్పని చాలా మంది అనుకుంటారు. చూడండి, నువ్వు గనక దేవుని యొక్క పనిలో నువ్వు వాడబడితే, నువ్వు గనక ఇతరుల ఎదుట ప్రకాశించే బిడ్డగా నువ్వు ఉంటే, నువ్వు గనక దేవుని యొక్క మాటలు ఇతరులతో పంచుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎలా ఉంచాడో దానియేలు గ్రంథము 12:3 రాయబడి చదువుతారన్నా. దానియేలు గ్రంథము 12:3 చదువుతున్నారా? చదువుతారన్నా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారెదురు ప్రకాశించెదరు. జాగ్రత్తగా లెక్క నుంచి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశములోని నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించేదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, చప్పట్లకుండా ఒకసారి హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ రోజున ఈ చర్చి యానివర్సరీ సందర్భంగా దేవుడు నీతో నాతో తెలియని తెలియపరుస్తున్నాడంటే, నువ్వు గనక అదోనాయ్ చర్చిలో సభ్యుడిగా ఉండి నువ్వు నువ్వు వెలుగు ప్రకాశిస్తూ నువ్వు సత్క్రియలు చూపిస్తూ అనేకులకు క్రీస్తు గురించి కనుక నువ్వు ప్రకటిస్తే, నువ్వు తెలియపరిస్తే దేవుడు అంట నిన్ను ఎలా ఉంచాడంట? ఆకాశములోని నక్షత్రముల వలె నిత్యము నువ్వు ప్రకాశిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరందరు నేర్చుకున్నారు, అందుకని బర్ర బర్రలా చెప్పేస్తున్నా సార్, సహజంగా 3 సార్లు చెప్పింది నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క పరిచర్యలో దేవుడు నిన్ను ఒరిసా నుండి
లేదా వెస్ట్ బెంగాల్ నుండి, లేదా ఆంధ్ర నుండి, లేదా వరంగల్ నుండి, హనుమకొండ నుండి, రకరకాల ప్రాంతాల నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టి ఈ సంఘంలో సభ్యుడిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు చేశాడంటే నువ్వు వెలుగు ప్రకాశించే బిడ్డగా ఉండాలి, ఫలాలు ఫలానికి ప్రకటించే బిడ్డగా ఉండాలి. వాటి వల్ల దేవుడు అంటాడంట నిన్ను నిత్యము ప్రకాశించే నక్షత్రము నక్షత్రములే ఉంటావు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంఘము అభివృద్ధి చెందాలంటే, ఈ సంఘము జనులతో నింపబడాలంటే, అనేక మంది కొత్త వారు రావాలంటే, అదంతా కూడా సేవకుని యొక్క పని కాదు, సేవకుని యొక్క కుటుంబం పని కాదు, ఈ సంఘానికి వచ్చే ప్రతి సభ్యుని యొక్క పని. అందుకోసమే దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సంఘస్థులు తెలియనటువంటి మర్మం ఏమిటంటే, నాకు జ్వరం వచ్చింది తగ్గింది నేను చచ్చుకొచ్చా, లేకపోతే నా భర్తకు బాగాలేదు తగ్గింది అందుకని నేను యేసుప్రభు నమ్ముకున్నా, లేకపోతే మేము అప్పులు పాలైపోయాం అప్పులోంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు అందుకే మేము యేసుప్రభు నమ్ముకున్నాం, లేదు మాకు వ్యాపారం సరిగా జరగలేదు చర్చకొస్తే వ్యాపారం బాగా జరిగింది అందుకు నేను యేసుప్రభు నమ్ముకున్నా, లేదంటే నాకు దెయ్యం పట్టింది దెయ్యం ఎక్కడ పోయినా పోలేదు చర్చకొస్తే దెయ్యం పోయింది అందుకే నేను చర్చకొస్తున్నా అని చాలా మంది చెప్తారు. నువ్వు ఏ కారణం వల్ల యేసుప్రభు నువ్వు సొంత రక్షకుని అంగీకరించినా గాని, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క ముఖ్య సంకల్పం ఏమిటంటే, నీ ద్వారా నీ ప్రజలందరినీ దేవుళ్ళు నడిపించాలని, దేవుళ్ళకి నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ అనారోగ్యాన్ని, నీకు పెట్టిన దెయ్యాన్ని, లేకపోతే నువ్వు అప్పులు పాలైన దాన్ని, లేకపోతే ఇంకేదైతే ఏదైతే ఉందో, దేని ద్వారా అయితే దేవుని యొక్క మందిరానికి నువ్వు నడిపించబడ్డావో, దానిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఎందుకంటే నువ్వు పోయి మీ ఓళ్ళందరికి దీని గురించి చెప్పాలని, దీని గురించి చెప్పాలని. కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను అందు నిమిత్తమే దేవుడు నిన్ను రక్షించాడు. సరే, అయితే ఈ ఫలించాలంటే ఈ వాక్యాన్ని గనక మీరు బాగా లోతుగా గమనిస్తే, ఒక సంఘం ఫలించాలన్నా, ఒక కుటుంబం ఫలించాలన్నా, ఒక వ్యక్తి ఫలించాలన్నా, మొట్టమొదటిగా ఏముండాలంటే, మూడు రకాల కార్యాలు జరగాలి. ఎన్ని రకాలు? మూడు రకాలు. మూడు రకాలు. ఆ మూడు రకాల కార్యాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. నేను బయట నుంచి ఏమి తీసుకురా, అట్లా బయట నుంచి తీసుకొచ్చే విధానం కూడా కాదు నాది. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, మత్తయి సువార్త, లూకా సువార్త 13:6 చూస్తే, ద్రాక్ష తోటలో అంజూరుప చెట్టు ఒకటి నాటబడి ఉండెను. జాగ్రత్త వినాలి మీరు, ఫలించాలంటే ముందు నాటబడాలి. ముందేం చేయాలి? నాటబడాలి. ఇప్పుడు మన ఇంట్లో మినప్పప్పు ఉంటుంది, పల్లీల పప్పు ఉంటుంది, జీలకూర ఉంటుంది, ములక్కాయలుంటాయి, బెండకాయలుంటాయి, అవన్నీ మన ఇంట్లో ఉంటాయి, ఫలిస్తున్నాయా? ఎక్కడ పోతున్నావి అవన్నీ? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చెప్పాలి అంకుల్ గారు, ఎక్కడికి పోతున్నాయి అన్ని? ఏంటి, కడుపులోకి ఎండిపోతున్నాయి? లేదంటే ఎండిపోతే పారేస్తాం. ఎండిపోతే ఏం చేస్తాం? పూజ పడితే ఏం చేస్తారు? పారేస్తాం. అవి ఫలిస్తాయా? ఫలించు. కనుక ఒక గింజ ఫలించాలంటే, నాటబడాలంటే ప్రభువులో నాటబడాలి. ఎక్కడ? ప్రభువులో. నువ్వు ప్రభువులో నాటబడి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నీ చెవిలో నాటబడినప్పుడు, నువ్వు పాపివి అని గ్రహించినప్పుడు, నా పాపముల కొరకు ప్రభువారు సిలువ మీద మరణించి తిరిగి లేచాడని నువ్వు గ్రహించుకోగలిగినప్పుడు, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఫలిస్తావు. ఏం చేస్తావు అప్పుడు? నువ్వు ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యము నువ్వు విన్న తర్వాత, ఈ వాక్యము నీలో నాటబడిన తర్వాత, నువ్వేమవ్వాలంటే, నువ్వు సంపూర్తిగా నేను నాది అనే
స్వభావము చచ్చిపోవా. నేను నాది అనే స్వభావము చచ్చిపోవా. ఉదాహరణకి ఇక్కడ చాలా మంది పాస్టర్ గారు ఉన్నారు, పేరెత్తితే బాగోదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారిలో ఎవరో ఒక పాస్టర్ గారిని స్టేజ్ మీద పిలవలేదనుకో, నేను 30 కిలోమీటర్ల నుంచి వచ్చాను కనీసం నన్ను పిలవలేదనే స్వభావంతో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. మాకు తెలిసిన ఆయన ఒక సేవకుడు ఉన్నాడు, ఒక చోట ఒక కోటానికి పోదామని అన్నాం అనుకోండి మనం, అక్కడ మన పాత్ర ఏంటి అంటాడు ఆయన. ఏముడదు మన పాత్ర, మన పాత్ర ఏముండదు, వెళ్ళి కూర్చుని వచ్చి అంటే అటైతే నేను రాను, అటైతే నేను రాను. చూసారా, నేను నాది అనే స్వభావం ఏమైపోవాలి, చనిపోవాలి. చూడండి దేవుని వాక్యంలో కూడా, చూడండి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21 అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట చెప్పారు. అక్కడ చదువుతారా ఫిలిప్పీ 1:21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు గారు. పౌలు గారు ఎవరైనా పౌలు గారు మారు మనసు పొందకుంది ఎట్టున్నాడు ఆయన? హింసకుడు దూషకుడు పాపుల్లో నేను ప్రధాన పాపిని అని చెప్పిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాంటి మనసు మనకు ఉంటుందా? అంతగా మనము బైబిల్ చదువుతూ చర్చకొస్తూ ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ కానుకిస్తూ దశంభాగం ఇస్తూ నేను నా అనే స్వభావం మనలో చచ్చిపోయిందా ఉందా? ఒకవేళ అది లేకపోతే మనము ఫలించనే ఫలించము. ఇంకో వాక్యం చదువుతాం చూడండి, రోమా రాసిన పత్రిక 14:8 రోమా 14:8 త్వరతో చదవాలి చదివేవాడు. చూడండి పౌలు గారే చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మనసు మనకుందా? ఈరోజు చర్చి యానివర్సరీ అమ్మ, కూటం పెడతా రండమ్మా అంటే అంకులు ఈరోజు డ్యూటీ సెలవు పెడితే మా మేనేజర్ ఒప్పుకోడు, ఈ రోజు నాకు స్పెషల్ మీటింగ్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉందని ఎన్నో. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. కనుక దేవుడు దేవుళ్ళోకి వచ్చిన తర్వాత, నువ్వు దేవుళ్ళో నాటబడిన తర్వాత నువ్వు ఫలించాలంటే, వాక్యం విన్న తర్వాత, వాక్యం నీలో నాటబడిన తర్వాత నువ్వు ఫలించాలంటే నీలో ఉన్నటువంటి నీ నా అనే స్వభావం మానుకోవాలి. వాటితో పాటుగా ఇంకా నువ్వు మానుకోవాల్సిన ఏమని అంటే, అసూయ, ద్వేషము, కక్ష, కుట్ర, ఏంటిది ఏంటిది కుట్ర, తర్వాత ఏంటి దురాశ, కోరిక, ఏంటిది కోరిక, ఇలాంటి ఎన్నో ఉంటే వీటన్నిటి కూడా ఏం చేసుకోవాలి మనము? నాటబడాలంటే ప్రభువులో నాటబడాలి. ఎక్కడ? ప్రభువులో. నువ్వు ప్రభువులో నాటబడి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నీ చెవిలో నాటబడినప్పుడు నువ్వు పాపివి అని గ్రహించినప్పుడు, నా పాపముల కొరకు ప్రభువారు శిలువ మీద మరణించి తిరిగి లేచాడని నువ్వు గ్రహించుకోగలిగినప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావంటే ఫలిస్తావు. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? ఫలిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యము నువ్వు విన్న తర్వాత, ఈ వాక్యము నీలో నాటబడిన తర్వాత నువ్వేమవ్వాలంటే, నువ్వు సంపూర్తిగా నేను నాది అనే స్వభావము చచ్చిపోవాలి. నేను నాది అనే స్వభావము చచ్చిపోవాలి. నేను నాది అనే స్వభావం ఏమైపోవాలి? చనిపోవాలి. చూడండి దేవుని వాక్యంలో కూడా, చూడండి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:21
అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట చెప్పారు. అక్కడ చదువుతారన్నా పిలిప్పి 1:21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు గారు. పౌలు గారు ఎవరైనా? పౌలు గారు. మారు మనసు పొందకుంది ఎట్టుండడు ఆయన? హింసకుడు, దూషకుడు, పాపుల్లో నేను ప్రధాన పాపినని చెప్పిన ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలాంటి మనసు మనకు ఉంటుందా? అంతగా మనము బైబిల్ చదువుతూ, చర్చికొస్తూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ, కానుకిస్తూ, దశంభాగమిస్తూ, నేను నా అనే స్వభావం మనలో చచ్చిపోయిందా ఉందా? ఒకవేళ అది లేకపోతే మనము ఫలించనే ఫలించము. ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినిన వాక్యము మీ ఆత్మలకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అవసరాలను మాతో పంచుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ప్రేమ, సమాధానము, సహవాసము మన అందరికీ తోడయుండునుగాక.